హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ హోమ్ కుకింగ్. ఇవాళ మనం గోంగూర పప్పు ఎలా చేయాలో చూస్తాం. సో ఈ గోంగూర నేను నా బ్యాక్ యార్డ్లో పెంచాను అన్నమాట, మీకు అది కూడా చూపిస్తానండి. సో ఇంత ఈజీగా చేసేసుకునే గోంగూర పప్పు మీకోసం. ఇది మా బ్యాక్ యార్డ్లో గ్రో చేస్తున్న గోంగూర. పొద్దున్నే నేను అది హార్వెస్ట్ చేసి ఆ తర్వాత పప్పు చేశాను అన్నమాట. చూస్తున్నారు ఎంత బాగుందో. అంతే కదా, మనమే పెంచుకుంటే అది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, కొంచెం ప్లేస్ ఉన్న కుండీలో అన్న ట్రై చేయండి. సో నేను ఇక్కడ రైస్తో పాటు పప్పు ఉడకబెట్టుకుంటున్నానండి మన ఇన్స్టంట్ పాట్లో. బీన్ మోడ్లో 15 మినిట్స్ అనమాట, 10 మినిట్స్ కూడా సరిపోతుంది ఒకవేళ నానబెట్టుకుంటే. సో దీని తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత బోల్డర్ని గార్లిక్ వేసుకుని కొంచెం కరివేపాకు, కొంచెం రెడ్ చిల్లీ, కొంచెం ఇంగువ వేసి బాగా రోస్ట్ చేసేసుకున్నాక మనం ఇందాక కోసి పెట్టుకున్నవి కడిగి కట్ చేసుకున్నానండి గోంగూర ఆకులు. అవి వేసి కొంచెం ఫ్రై చేసి మూత పెట్టి ఉడకబెట్టుకున్నాను. అవి మెత్తగా అయిపోతాయన్నమాట, ఎక్కువసేపు పట్టదు, మనకు వాటర్ కూడా వేయక్కర్లేదు. చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. దీని తర్వాత కొంచెం పసుపు వేసి ఒకసారి రోస్ట్ చేసేసి తర్వాత పప్పు ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, దాన్ని మెదిపేసి దీంట్లో కలిపేసాను అన్నమాట. సో అలా బాగా మిక్స్ చేసి, కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఉప్పు చెక్ చేసుకుని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచారంటే బాయిల్ వచ్చేస్తుంది, అంతే అయిపోతుంది. దాని తర్వాత దింపేసుకోవడమే. ఇప్పుడు మంచిగా దీన్ని సర్వ్ చేసేసుకుంటే రోటీతో అయినా పప్పు వైట్ రైస్తో అయినా దేంతో అయినా సూపర్గా ఉంటుంది. మీకు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. నా వీడియోస్ని ఇంకా మంచి మంచి రెసిపీస్ ముందు ముందు చూపిస్తాను. ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.